మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణకు రెండో సభలో ప్రచార నిమిత్తం రావడం, రేపు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సైతం కూడా అనూహ్యమైన ఫలితాలు సాధిస్తామని ఖచ్చితంగా, మరి ఈరోజు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వస్తాయని, లోక్సభ ఎన్నికలంటే దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు, ప్రధానమంత్రి ఎవరు ఉండాలని దానికోసం జరుగుతున్న ఎన్నికలు. ప్రధానమంత్రి పనితీరు చూశారు, నరేంద్ర మోడీ గారి పనితీరు, 5 సంవత్సరాలు అవినీతి రహిత పాలన, పారదర్శకత, జవాబుదారీతనము. ఈరోజు వారు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్లకు సైతం కూడా 10% రిజర్వేషన్లు, అదే రకంగా నేషనల్ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా, ఇలాంటి నిర్ణయాలతో పాటు మరి ఇటీవల సర్జికల్ స్ట్రైక్, మరి వైమానిక దళానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి మొదటి భారత ప్రధాని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఎవరి పేరు చెప్తే ఇవాళ పాకిస్తాన్ లో ఇవాళ వారు గుబులు పడుతున్నారు, పాకిస్తాన్ లో నిద్ర లేని రాత్రులు కడుతున్నారంటే అది నరేంద్ర మోడీ అనే విషయాన్ని ఇవాళ పసిగడుతూ ఉన్నాం. విచిత్రం ఏంటంటే తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతున్నది, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేక శక్తి కదుగుతున్నది, కాంగ్రెస్ పట్ల ప్రజలకు విశ్వాసం పోయింది, గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార పార్టీ యొక్క గులాబీ కండువాలు కప్పుకొని వారి వల్ల పునీతులమైపోయినామని ప్రలోభాలకు పూర్తిగా గురైపోయి ప్రజలు ఏ బాధ్యతలు ఇచ్చారో ప్రతిపక్ష పాత్ర పోషించమంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో అధికార పార్టీతో మిలిజులి కుస్తీ చేస్తే ఆ రకంగా వారు కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంతో రాష్ట్ర నాయకత్వం టీఆర్ఎస్ కు ఒత్తాసు పలుకుతున్న విషయాన్ని గమనించి అనేక మంది సుధాకర్ రెడ్డి లాంటి వారు, డికే అన్న లాంటి వారు, ఈ కాంగ్రెస్ ఇంకా 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కాదు, ఇది పూర్తిగా ప్రజల యొక్క ప్రయోజన పణంగా పెట్టిన పార్టీ అని చెప్పి విసిగిపోయి కాంగ్రెస్ బతికి బట్ట కట్టలేని పరిస్థితి దేశంలో లేదు, రాష్ట్రంలో కూడా పూర్తిగా కన్నుమరుగవుతుంది. అందుకని వల్ల రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ కు అసలు సిసిలైనటువంటి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నది, అందుకని బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. బీజేపీ ఒక వేదికగా మారుతున్నది, కేసీఆర్ గారు జీర్ణించుకోలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు, ఎక్కడ సభలు పెట్టినా వారు బీజేపీ మీద, నరేంద్ర మోడీ మీద వ్యక్తిగతంగా విమర్శలు దాడి చేస్తా ఉన్నారు. నిన్న మహబూబ్నగర్లో సభ జరిగింది, 45 నిమిషాలు మాట్లాడితే 40 నిమిషాలు బీజేపీ మీద, నరేంద్ర మోడీ గారి మీద, బీజేపీ నాయకుల మీద విమర్శల అస్త్రాలు సంధిస్తా ఉన్నారు. అంటే వారికి గుబులు పుట్టా ఉన్నది, చాప కింద నీరులా బీజేపీ దూసుకొస్తా ఉన్నది, నిశ్శబ్ద విప్లవంలా ప్రజలు మోదీ వైపు చూస్తా ఉన్నారు. కాశ్మీర్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి వరకు ఈరోజు మోదీ హవాబిస్తున్నది, తెలంగాణ అతీతం కాదని తెలిసిపోయింది. కాబట్టి ఇవాళ తండ్రి కొడుకులు ఏ రకంగా మాట్లాడుతూ చూస్తున్నారు, వారు అంటున్నారు ఇవాళ మరి సారు కారు 16 అని, వారు పాడిందే పాటగా సారు కారు 16, కానీ తెలంగాణ ప్రజలకు తెలిసి ఇవాళ సారు కారు కాదు, ఇవాళ తెలంగాణలో మద్యం ఏరులై పారుతున్నది, ఏ ఇల్లు చూసినా ఏ వాడ చూసినా ఇవాళ మద్యం ప్రవహిస్తుంది. అందుకనే సారు కారు 16 కాదు, బారు బీరు తెలంగాణ సర్కార్ ఇది. కాబట్టి బారుకు ఇవాళ అవధులు లేవు, బీరు బార్లా తెచ్చుకుంటున్నారు ఇవాళ బార్లన్నీ కూడా. అందుకని తెలంగాణ సర్కార్ అంటే బారు బీరు, ఇది తెలంగాణ సర్కారు. అందుకని ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు బీజేపీకి అజెండా లేదని, అయ్యా మేము ఎన్నికల్లో అభివృద్ధి అజెండా ప్రస్తావిస్తున్నాము, నీవు ఇవాళ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ హిందుత్వ అజెండా అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ వారు అంటున్నారు ఇవాళ అసలు నరేంద్ర మోడీ కంటే అసలైనటువంటి హిందువు నేనంటున్నాడు, ఎందుకంటే నేను యజ్ఞాలు చేస్తాను, యాగాలు చేస్తున్నాను, నాకంటే మించి ఎవరు చేస్తారు యజ్ఞాలు యాగాలు, అందుకనే నరేంద్ర మోడీ కంటే అసలైన హిందువు అంటున్నాడు. అయ్యా నేను అడుగుతున్నాను ఇవాళ, నువ్వు నరేంద్ర మోడీ కంటే అసలైన హిందువు కాదు, కానీ ఇవాళ ఆ సుల్తాన్ సైతాన్ యొక్క ఓవైసీ యొక్క మరి వారి కంటే ఎక్కువ ముస్లిం గా ఇవాళ నటిస్తా ఉన్నా, ఇవాళ ఓవైసీని మించిన ముస్లిం గా మారిపోయినావు, షేర్వాణి వేసుకొని టోపీలు పెట్టుకొని ఇవాళ అజ్మీర్ దర్గాకు చెద్దర్ వేయడానికి స్వయంగా పోయే నువ్వు ముఖ్యమంత్రి హోదాలో, నీవు ఇవాళ భద్రాచలం తెలంగాణ పవిత్రమైనటువంటి ఆలయం, ఇవాళ శ్రీరామ కళ్యాణం శ్రీరామనవమి జరుగుతూ ఉంటుంది, మన సంస్కృతి సాంప్రదాయం ఈరోజు ఆ భద్రాచలంలో
ఆ శ్రీరాములకి మరి తలంబ్రాలు సమర్పించేటువంటి ముఖ్యమంత్రి దంపులు స్వయంగా వెళ్ళాలి. కానీ కేసీఆర్ గారు ఈ సైతాన్ ఓవైసీ యొక్క మరి చర్యల వల్ల మనమల్ని తలంబ్రాల ద్వారా పంపించారంటే నువ్వు ఎట్లా అయితే హిందూ నిడుతున్నావు, ఇవాళ నువ్వు నకిలీ హిందూ, ఇవాళ ఇవాళ వాస్తవంగా నీవు చేస్తున్నది ఇవాళ రాజకీయ హిందుత్వం బీజేపీ కాదు, నువ్వు చేస్తున్నది ఇవాళ ఇవాళ రాజకీయపరమైన హిందుత్వం. యజ్ఞాలు చేస్తామంటున్నావు, యాగాలు చేస్తామంటున్నాం. యజ్ఞాలు యాగాలు గతంలో కూడా పూర్వంలో అసురులు చేసేవాళ్ళు యజ్ఞాలు, రాక్షసులు యజ్ఞాలు చేశారు, అనేక యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు. రావణాసురుడు నీకంటే గొప్ప భక్తి భక్తిపరుడు, శివుని భక్తుడు, బ్రాహ్మణుడు రావణాసురుడు, అనేకమైన యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు. కానీ రావణాసురుడి వక్రబుద్ధి రాక్షస బుద్ధి, నీవు కూడా ఆ విధంగానే యజ్ఞాలు నీ స్వార్థం కోసం చేశావు, నీ సొంతం కోసం చేశావు, యువరాజు పట్టాభిషేకం కోసం చేస్తున్నావు తప్పితే లోక కళ్యాణం కోసం కాదు. ఇవాళ రావణాసురుడు ఏ రకంగా తన స్వార్థం కోసం చేశాడో యజ్ఞాలు, అదే పంతాలు ఇవాళ కేసీఆర్ గారు నీ యువరాజు పట్టాభిషేకం కోసం, నీ పుత్రిక కేంద్రంలో మంత్రి కోసం చేస్తాను యజ్ఞాలు తప్పితే హిందువుల పట్ల కానీ దేవుని పట్ల కానీ భక్తి భావనతో కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగానే స్పష్టం చేస్తాను. కాబట్టి మిత్రులారా, ఇవాళ గమనించండి, ఇవాళ వరంగల్లో నది రొడ్డులో ఒక పూజారిని హత్య చేస్తే నీకు ఇవాళ నోటి మాట రాలేదు. ఆ పరామర్శించడానికి కనీసం పూజారి హత్యను ఖండించడానికి ఇవాళ ఏదైతే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నదో 65 మంది భక్తులు అక్కడ చనిపోతే పరామర్శించడానికి నీకు సమయం రాలేదు. కైపిచ్చు, ఇవాళ నేను అసలైన హిందూ, ఇవాళ బీజేపీ వాళ్ళే నకిలీ హిందువులని చెప్తున్నారు, రాజకీయ హిందువులని చెప్తున్నారు. నిజంగా నీకు హిందూ మనోభావాల పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్నట్టయితే కోట్లాది ప్రజలు ఆరాధించేటువంటి అయోధ్యలో జన్మించినటువంటి రాముని స్థలంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం విషయంలో నీ వైఖరి ఏందో చెప్పాల్సిగా నేను ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కపదాటి వైఖరులు, అది మా పని కాదు, స్వామీజీలు చేయాలి, స్వామీజీలు నిర్ణయం చేయాలంటున్నారు. స్వామీజీలు ఎప్పుడో చెప్పారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావాలని, నీకెందుకు మనసు రావటం లేదు? ఎందుకంటే సైతాన్ ఓవైసీ నీకు ఈ రోజు పక్కలో ఉన్నాడు కాబట్టి, సహజ మిత్రులుగా ఉన్నాడు కాబట్టి ఇవాళ ఓవైసీ కోసం మజ్లిస్ కోసం ఇవాళ మోదీని ఈ రోజు మీరు విమర్శిస్తున్నారు, తిట్టని తిడుతున్నారు, ఇవాళ పైపచ్చి మాట్లాడుతున్నారు, ఇవాళ సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడుతున్నారు. అయ్యా సర్జికల్ స్ట్రైక్స్ బీజేపీ రాజకీయం చేస్తున్నదని చెప్పి నేను చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నేను యూపీఏలో మంత్రిగా ఉన్నప్పుడు 15 స్ట్రైక్స్ జరిగినాయంటున్నాడు. అయ్యా సర్జికల్ స్ట్రైక్స్ ఈ స్ట్రైక్స్ తేడా తెలుసుకో, ఇవాళ నువ్వు కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, ఆ రోజు కార్మిక మంత్రిగా ఉన్నావు, ఆ రోజు కార్మిక మంత్రిగా బీడీ కార్మికులు ఏదైతే ఉపాధి కోసం ఉండేటువంటి ఆ బీడీ కట్టల మీద పుర్ర గుర్తు పెడితే ఆ రోజు బీడీ కార్మికులు సమ్మె చేశారు, ఆ స్ట్రైక్ చేస్తే అది కూడా ఒక స్ట్రైక్ అనుకుంటున్నావు నువ్వు. ఇవాళ ఏ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఇవాళ ఆ విమానంలో పనిచేసేయండి ఏ రోజుతో స్ట్రైక్ చేస్తే అది కూడా స్ట్రైక్ అంటున్నాడు ఈయన. ఈయనకు ఏ స్ట్రైక్ కు సర్జికల్ స్ట్రైక్ కు ఏ రోజుతో స్ట్రైక్ తేడా కలదు. ఇది మన ముఖ్యమంత్రి, ఇది మన దౌర్భాగ్యం. ఇది మన బొగ్గు గనుల్లో సింగిరేణి కారులో మన నల్ల సూర్యులు ఏదైతే రోజువారీగా ప్రాణాలు అర్చన పెట్టుకొని ఆ బొగ్గును వెలికిస్తారో అక్కడ బొగ్గు గనులో వాడే ఎక్స్ప్లోజివ్స్ కూడా పేలిపోతే అది కూడా స్ట్రైక్స్ అనుకుంటున్నాడు. ఈ రకంగా 11 స్ట్రైక్స్ జరిగినాయంటే ఇవాళ ముఖ్యమంత్రి కితాబిస్తున్నాడు. అయ్యా కేసీఆర్ గారు ఒక్కసారి చూడండి, ఇవాళ నరేంద్ర మోడీ గారు మొదటి ప్రధానమంత్రి ఏ రకంగా దొడ్డిదారిన ఉరి సంఘటన పుల్వామా సంఘటన జరిగితే మూతోడ్ జవాబు మరి క్షణాల్లో పూర్తి స్వేచ్ఛ వైమానిక దళానికి ఇచ్చి ఏ రకంగా ఆ యొక్క ఉగ్రవాద శిబిరం ధ్వంసం చేసి ప్రపంచ వ్యాప్తంగా ఈ భారతదేశం యొక్క ఖ్యాతి ఏమిటి శక్తి ఏమిటో నిరూపించినటువంటి ఘనత ప్రభుత్వానికి దక్కితే మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, వైమానికతలు చెప్తుంది 300 చనిపోయినని. కానీ ఈయనకు మాత్రము కరుడు కట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ ఈయన చెవుల్లో చెప్పాడట, అక్కడ చీమ కూడా చావలేదు. ఈయన చెప్పుకుంటారు 300 చనిపోతున్నా అంటే చీమ కూడా చావలేదని చెప్పి దోము కూడా చావలేదని చెప్పి మసూద్ అజార్ చెప్తే మసూద్ అజార్ మీద ఉన్న నమ్మకం నీకు ఈ దేశంలో ఉన్నటువంటి దేశం కోసం పాటుపడే సైనికుల మీద జవాను మీద అంటే నీ దేశభక్తి ఏమిటో ఒకసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఈ దేశంలో ఉండి ఈ దేశం యొక్క గాలి పిలుస్తూ ఈ గడ్డ మీద పుట్టి మసూద్ అజార్ కు నువ్వు వంత పాడుతున్నావంటే పాకిస్తాన్ మాట మాట్లాడుతున్నావంటే పాకిస్తాన్ మెప్పు కోసం మాట్లాడుతున్నావంటే దేశ ప్రజలు ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిందే. ఈ విధమైనటువంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడేటువంటి ఉగ్రవాదులకు ఊతమిచ్చే విధంగా మాట్లాడే ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి అది మన దౌర్భాగ్యం. ఇది ఇవాళ పైపచ్చి చెప్తున్నాడు,
నేను ఒక జాతీయ పార్టీ పెడతాను, దేశ రాజకీయాలు నడుపుతాను చెప్తున్నాడు. పొరపాటున నిజంగా జాతీయ రాజకీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాలు చుట్టయితే పాకిస్తాన్ కు మరి భారతదేశం ఉగ్రవాదులకు ఒక సాఫ్ట్ జోన్ గా చేసే ప్రమాదం ఉందనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాల్సి కోరుతున్నాను. ఇవాళ మసూద్ కు ఉదయం ఇచ్చే విధంగా మాట్లాడే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నానంటే అది కేసీఆర్ అంటే నిజంగా మనం సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. పైపచ్చి మాట్లాడుతున్నాడు ఇవాళ కేసీఆర్ గారు, ఎన్డీఏకు 150కు మించి రావాలి. నేను సవాల్ చేస్తున్నాను తండ్రి కొడుకులను, దమ్ముంటే సవాల్ స్వీకరించండి. 150కు మించి వస్తే మీరు రాజకీయ సన్యాసం చేసుకోవాలి సిద్ధంగా ఉన్నారని నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ యొక్క డొంక తిరిగిన మాటలు కాదు, ఇవాళ మీ పదారు సంగతి దేవుడు అరుగు. పదారు వచ్చినా మీ కొరికేది లేదు, పదారు వచ్చినా మీ ప్రభుత్వం వచ్చేది లేదు, పదారు వచ్చినా మీ ప్రధానమంత్రి అయ్యేది లేదు. మా ప్రధానమంత్రి ఇవాళ నరేంద్ర మోడీ. మీ ప్రధానమంత్రి చెప్పండి, అసలు ఇది ఓవైసీయా, కేసీఆరా, కేటీఆరా, చంద్రబాబు నాయుడా, మాయావతి, మమతా బెనర్జీ? తేల్చుకోండి. ఇవాళ 16 మంది వస్తేనే ప్రభుత్వం వస్తుంది మీ కలలు కంటే ఇవాళ 300 గెలిచే మేమేమి కావాలి? 300 సీట్లు గెలిచే నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము ఎక్కడ పోవాలి? ఇవాళ ప్రభుత్వం ఎవరిదని చెప్పి ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, రోడ్ల గురించి. వాజ్పేయి గారు, మోదీ గారు ఈరోజు మన యొక్క రోడ్ల అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఈ పెట్టని కోట రెండు పర్యాయ పదాలు ఇవి. గతంలో యూపీ హయాంలో నువ్వు కేంద్ర మంత్రిగా ఉంటే రోజుకు 12 కిలోమీటర్ రోడ్ వేస్తే, నరేంద్ర మోడీ నాయకత్వంలో రోజుకు 27 కిలోమీటర్ రోడ్ వేస్తున్నటువంటి చరిత్ర ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మోదీ ప్రభుత్వాన్ని. ఇవాళ తెలంగాణకు నేషనల్ హైవేస్ అంటే దాని తప్పులో లేదు. తెలంగాణలో 3.2 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే ఇవాళ నేషనల్ యావరేజ్ దాటి 4.7 కిలోమీటర్లు ఇవాళ తెలంగాణలో జాతీయ రహదారులు. 47,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారంటే నరేంద్ర మోడీ పుణ్యమా అని చెప్పి చరవా అని చెప్పి ఇవాళ తెలంగాణ రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. కళ్ళుండి చూడలేని కబడిగా ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు అభివృద్ధిని చూడండి, ఇవాళ ఏ రకమైన అభివృద్ధి చేస్తున్నారు. మీరు ఎంపీలను, ఎమ్మెల్యేలను, బీజేపీని ఈ రాష్ట్రంలో గెలిపించకపోయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం పట్ల, తెలంగాణ ప్రజల మమకాల పట్ల ఏ రకమైన అభివృద్ధికి పాటుపడుతున్నారో టీమిండియాగా వేరుస్తున్నారు నరేంద్ర మోడీ గారు. మొన్న నరేంద్ర మోడీ గారు మైబున్నాలు చెప్పారు, నేను అనేక పథకాలు తెస్తా ఉంటే కేసీఆర్ అడ్డుపడుతున్నానని చెప్పి. కానీ నేను మాట్లాడతాడు కేసీఆర్ ఎక్కడ అడ్డుపడ్డా చెప్పండి, చర్చకు సిద్ధం అంటున్నారు. నేను సవాల్ చేస్తున్నాను, చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఎకనామికలీ బ్యాక్ టు వర్క్ కాస్ట్ 10% రిజర్వేషన్ ఈ రాష్ట్రం ఎందుకు అమలు చేయటం లేదు? ఇవాళ ఈ తెలంగాణ ఉన్నటువంటి పేద అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ప్రశ్నించాలి ఈ ముఖ్యమంత్రి గారిని. ఇవాళ కులం ప్రాతిపదికన మాత్రమే కాకుండా, కుల వీక్షణకే కాకుండా, ఇవాళ సామాజిక వీక్షణ కాకుండా, ఆర్థిక వివక్ష వల్ల అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళు, ఇతర మస్తుల్లో ఉన్న పేదవాళ్ళు పేదరికాన్ని, కులం లేదు, మతం లేదని చెప్పి భావించి 10% విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తా ఉంటే నీకు ఎందుకు మనసు రావటం లేదు కేసీఆర్ గారు చెప్పండి అని చెప్పి వాళ్ళు సవాల్ చేస్తున్నాను. 5 లక్షల ఆరోగ్య బీమా, ఆయుష్మాన్ భారత్ అమలు ఈ రాష్ట్రం చేయకుండా ఈ పేదవాళ్ళకి పెద్ద చెప్పొస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. కానీ వాళ్ళ 50 కోట్ల మందికి ఇవాళ ఈ యొక్క ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెడితే తెలంగాణ అందులో భాగస్వామ్యం లేదు. ఇది వాస్తవం కాదు అంటున్నాను. ఇవాళ పేదల ఇళ్ల కోసం విధిగా ఇవాళ కొన్ని 1,000 కోట్లు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఇస్తే 2 పడకల గదుల పేరు మీద మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చెప్పి ఏ రకంగా ఇవాళ పేదలను మోసం చేస్తున్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. అందుకని ఇవాళ దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ముఖ్యంగా మన యువరాజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ ఢిల్లీకి గులాములు కాదు, ఢిల్లీకి గులాములు కావాలన్నా మీరు గెలిపించి ఢిల్లీకి గులాములు పంపిస్తారంటున్నారు. ఇవాళ నేను అడుగుతున్నాను, ఇవాళ మీరు కనుక ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి ఎంపీలను గెలిపిస్తే వారు ఇవాళ ఫామ్ హౌస్ కు బానిసలుగా మారుతున్నారు ఇవాళ, లేదా ఫామ్ హౌస్ కు పాలనగా మారుతున్నారు ఇవాళ. బీజేపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించండి. ఇవాళ దేశం కోసం పనిచేస్తారు, సమాజం కోసం పనిచేస్తారు. ఇవాళ బీజేపీ ఎంపీలు గెలిస్తే సమాజం కోసం, దేశం కోసం పనిచేస్తారు. మీరు టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కల్వకుంట్ల కుటుంబ సేవం కోసం పనిచేస్తారు, ఫామ్ హౌస్ కు కాపలదారుగా మారుతారు. ఇవాళ ఫామ్ హౌస్ కు బానిసలుగా మారుతారు. కావాలి బానిసలు కావాలన్నా, కుటుంబానికి సేవలు చేసే వ్యక్తులు కావాలన్నా, దేశం కోసం పనిచేసేటువంటి మా ఎంపీలు కావాలన్నా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సి కోరుతున్నాను. కేటీఆర్ చెప్తున్నారు మమ్మల్ని 16 మంది గెలిపిస్తే ఢిల్లీ మెడల్ పెంచుతామని చెప్పి. అయ్యా బాబు, కేటీఆర్ గారు నీ బావ హరీష్ మెడల్ ఉంచేంత ఈజీ కాదు ఢిల్లీ మెడల్ ఉంచడము. మీ నాయన కేసీఆర్ అర్థం పెట్టుకొని హరీష్ మెడల్ వంచి ఉండొచ్చు, కానీ నీ తరం కాదు, మీ తాతకు చప్పట్లకు భయపడేది కాదు బీజేపీ అని చెప్పి ఢిల్లీ అంటే ఏమిటో ఒకసారి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇవాళ. కాబట్టి ఇవాళ మీ తాతకు చెప్పడం వల్ల మర్చిపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. దయచేసి మీ అందరికి ఓటు అన్నాను, మీరు వేసే పవిత్రమైన ఓటు సోనియా పిల్లల కోసం కాదు, లేదా కేసీఆర్ పిల్లల కోసం కాదు, నీ పిల్లల భవిష్యత్తు కోసం
మోదీకి ఓటేయండి. వాళ్ళు మీ పిల్లల భవిష్యత్తు కోసం మోదీకి ఓటేయండి. అభ్యర్థులు ఎవరైనా కానివ్వండి, మోదీ ప్రధాని కావాలంటే మీ ఓటేయండి. అంతేగాని సోనియా పిల్లల కోసమో కేసీఆర్ పిల్లల కోసమో మనము ఈ రకంగా ఓటు వృధా చేసుకోవద్దు. ఒకసారి మీరు గమనించండి, ప్రధానమంత్రి ప్రజల కోసం పనిచేస్తున్నాడు, అహోరాత్రి పనిచేస్తున్నాడు, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు, కేసీఆర్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు, కుటుంబం కోసం పనిచేస్తున్నాడు, యువరాజు పట్టాభిషేకం కోసం పనిచేస్తున్నాడు, తెలంగాణ ప్రజల కోసం కాదు. అందుకనే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, గాడిద గడ్డేసి బర్రెకు పాలు పిండామంటే అది అయ్యే పని కాదు. మీరు పొరపాటున టీఆర్ఎస్ ఓటేసి తెలంగాణ అభివృద్ధి కావాలన్నా తెలంగాణ బాగుపడాలంటే అది సాధ్యం కాదు. కాబట్టి మీరు మీ అమూల్యమైన ఓటు, పవిత్రమైనటువంటి ఓటు, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఈరోజు మొత్తం దేశ ప్రజలు ఈరోజు ఆకాంక్షిస్తూ ఉన్నారు. అందుకనే ఔరేక్ బార్ మోదీ సర్కార్, ఔరేక్ బార్ అగ్లీ బార్, అగ్లీ బార్ 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 బార్. కాబట్టి దయచేసి మీరందరూ కూడా 11వ తేదీ నాడు మీ అమూల్యమైన ఓటు, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మోదీ గారిని ప్రధానమంత్రి చేసి దేశం అభివృద్ధి కోసం దిశలుగా పోతుండడానికి మీరందరూ కూడా చేతులుస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భాగ్యనగర్ ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి.